మెగాస్టార్ చిరంజీవి గారు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ చిత్రం శుక్రవారం ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో గురువారం ఏప్రిల్ 28న రాత్రి నుంచే ఆచార్య ప్రీవ్యూస్ ప్రదర్శించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ అందరి అంబరాన్ని తింటుంది. దాదాపుగా మూడేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి సినిమా రావడం వల్ల మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఆచార్య మూవీలో చిరంజీవి గారు రామ్ చరణ్ కలిసి తొలిసారి పూర్తి స్థాయి రోల్లో చూసిన మెగా అభిమానులకు కనుల పండుగలా ఉంది. ఈ చిత్రం రికార్డులను తెగరాయడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు విశేషాదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమాని టాలీవుడ్ సెలబ్రిటీలు చూశారట. చిరంజీవి గారు రామ్ చరణ్ ఒకే స్క్రీన్పై వస్తుండటంతో దీనిపై హైప్ పెరిగాయి. ఇక తాజాగా ఈ మూవీని మహేష్ బాబు గారు చూశారట. ఆయన స్పందిస్తూ, ఆచార్య మూవీలో చిరంజీవి గారి నటన పీక్స్లో ఉంది. ఆయన ఎనర్జీకి ఎవరూ సాటిరారు. ఆయన గ్రేస్ ఇంకా తగ్గలేదు. గ్రేట్ యాక్టర్ ఆయన. సోషల్ మీడియాలో రివ్యూస్ పరంగా మనం సినిమాపై అంచనాలకు రాకూడదు. సినిమాని చూడండి, రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్ అంటున్నట మహేష్ బాబు గారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి గారు రామ్ చరణ్తో పాటు పూజ హెగ్డే, సోను సూద్, తనగెల భరణి, సంగీత తదితరులు నటించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికే టాలీవుడ్లో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్గా ఆచార్య ట్రైలర్ నిలిచింది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వివరించారు.